హైదరాబాద్ మెట్రో విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయమని ప్రకటిస్తూనే స్ట్రీమ్ లైన్ చేస్తామంటూ న్యూ పాలసీని తెర మీదకు తీసుకొచ్చింది కాంగ్రెస్. మెట్రోను 6 సెక్టర్లుగా విభజించి అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. భాగ్యనగరంలో మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కొత్త ప్రభుత్వం. నగరంలో నలుమూలలా ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయబోమంటూ మార్పులు చేర్పులు ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న వాటిని అవసరమైనంత మేరకు విస్తరిస్తూనే కొత్త లైన్స్ వేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం మెట్రో విస్తరణలో భాగంగా బీహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు ఉంటుందని, ఒకే రూట్లో ముఖ్యంగా ప్రజలు మెట్రోను ఆశ్రయించిన రూట్లో అంతగా అవసరం లేదని, పూర్తిగా దాన్ని రద్దు చేయకుండా అవసరమైన మేరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. MGBS నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఒక లైను, నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయనగుట్ట వరకు మరో లైన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. చాంద్రాయనగుట్ట ఫలక్నామాను అటాచ్ చేసి అవసరమైతే ఫలక్నామా నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోను లింక్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు ఇప్పటికే మెట్రో అందుబాటులో ఉందని, అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని చెప్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వం నిర్ణయించిన గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలును కొనసాగించకుండా అవసరమైతే మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామంటోంది. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కంటే తక్కువ చెప్తోంది. దీనివల్ల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలందరికీ మెట్రో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైల్ విస్తరణ ఉంటుంది కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని నిర్మొహమాటంగా చెప్తూనే, గతంలో నిర్మించిన సంస్థ కాకుండా ఈసారి నిర్మాణ సంస్థలు కూడా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ త్వరలోనే క్షేత్రస్థాయిలో అమలు చేస్తామంటోంది సర్కార్.